అందరికీ నమస్కారం నేను అమ్మ సంగమం సంపత్ కుమార్ మాట్లాడాను మీకోడ ఒక చిన్న కుట్టి కథ చెప్పొచ్చింటి అనే దానికోసం ఈ పది వేశాను ఒక ఊర్లో వ్యవసాయి వాడు ఆవులు సాయంకి ఉన్నాడు ఒక నాలడవిలో ఒక ఆవు బతకరవైపోయా పాలు పితికేది నిలిచిపోయా దాన్ని అమ్మేస్తాం అంటే ఆ ఆవును అమ్మేదానికి ఏర్పాటు చేసేసినాడు దాని ఓడి వచ్చి తీసుకుని పోడ్చినాడు కసా పంగట్లో ఆవును నరికేదానికి పెద్ద బెట్టుకు తెచ్చిన వచ్చాడు ఇది మన నేటి వరకు మనం ఎన్నో సంతోషంగా తోటల ఏదో కసువు దినికిని కుడితి దాకిని మన సంతోషం ఉంటుమే నేంటేదో చూస్తే ఒక వ్యత్యాసమైన అడాలను నిలిచామో రక్త వాసన వేరు వచ్చి ఏమిటి తెలవలేదంటే అది కుళపంతోడు ఉండేటప్పుడు ఒక పెద్ద బెట్టుకు తెచ్చిని వచ్చాడు ఆ బెట్టుకు తిని చూసేసి వచ్చే వాడిని కొనుగోలు చేయదాన్ని చూసుకునే ఇది పురించుకునే సరే వీడు మనల్ని సంపేదానికిదే వచ్చాడంటే తెలుసుకునే అప్పుడు వాడు కల ఈ ఆవు కలగలగల అంటే నవ్వి అనకు వాడిని అడిగాడు ఏళ్ళు నవ్వేవు నేనే నేను సంపేదానికి వచ్చాను ఇంత పెద్ద బెట్టుకు ఎత్తికి వచ్చాను కత్తికిని ఎత్తికి వచ్చాను నీకు భయంగా లేదా అంటే అడిగానప్పుడు నువ్వు నేను సంపేదానికిదే వచ్చేప్పుడు నాకు బాగానే తెలుసు ఉండాలి నేను ఏం చేయకూడదు అయితే నా ఒక విషయం నేను చెప్పాను నీకు కసుము ఒడ్లు వచ్చే ఒడ్లు ఎత్తికిని కసుము నాకు వేస్తుంది తవ్వుడు ఎత్తికిని బియ్యం మీరు ఎత్తికింటారు ఆ బియ్యానికి కడిగిన నీళ్ళని మీరు ఎత్తికిని బియ్యం మీరు కూడుండి తినేస్తారు అదే మరి కాయగసలు తీసుకుని వస్తుంది ఆ కాయగసలు ఉండి కళిపునన్నీ ఎత్తేసి కాయగసలు మీరు ఎత్తికిని ఆ కళిపును నాకు వేస్తారు ఇట్ట బియ్యాన్ని వచ్చిన గంజిని నాకు పోసిరి బియ్యం కూటిని మీరు తినకింటారు ఇట్ అన్నీనే మీరు మనిద వర్గం కలిసిన ఒక విషయాలుగా నేను తింటే అయితే దానికి మారుగా దానికి కైమారుగా నేనేమేమన్నీ ఇస్తే పాలు పెరుగు సల్ల నెయ్యి ఇంతాను నేను ఇస్తే సరే నేను సచ్చినా కనుక నా తోలన్నారు మీరు విడిచిపెట్టితేరా నా తోలను మీరు ఉడవల నా ఎముకలను కూడా మీరు ఉడవల ఏ విధాల్లో మీకు ఏ ఆపత్తు లేకుండా మీకు సాధకంగానే మీకు అవశ్యంగానే ఉండి నాకే ఇంత ఒక కొడూరమైన సాగు వచ్చినట్టే ఇన్ని ఆవులను సంపించి ఉంటే నీకు ఏమాదరికి రాబోయ్యంటే నేను తలిచి చూస్తే నన్ను నుంచి నవ్వకుండా ఉండకూడదు లేదని చెప్పినట్ట ఏళ్ళు ఎందుకోసం ఎందుకోసం ఇది నేను చెప్పానంటే వాళ్ళకల పాల నిలవల చిన్న చిన్న తవరు మనం చేసుకునే ఉండాము చిన్న చిన్న తవరు అది ఆ తవరు కూడా మనకు తెలిసిల్లే ఆ తవరు మనం చెప్పి తిప్పి తిప్పి చేసుకునే ఉండేటప్పుడు ఇయర్కైంటి ఒకటి ఉంటే దేవుడు ఒకటి ఉంటే ఆ ప్రపంచం ఒకటి ఉంటే దాని అన్ని లెక్కేసుకునే ఉండి తొగుత్తి పెట్టితే ఎంత పెద్ద పాపం అది అది పాపం ఉండే మనకు తెలవదు చేసుకునే ఉంటాము ఆ చేసేటప్పుడు మనం ఏం చేసామంటే దాన్ని మనం తప్పుండే పురుచుకుని ఇల్ల తప్పు ఉంటే తెలవకుండానే తప్పులు తిప్పి తిప్పి చేసుకునే ఉంటాము ఇన్ని ఒక విషయం ఉండేది ఉమ్మ అయితే ఇది కాల పోకుల పెద్ద ఒక పాపం ఉంటే మనం అడుగుత జన్మ ఏం ఇవ్వమనుకుంటే తెలిసినప్పుడు నిండా భయంగా ఉండే దాని నుంచి మనకు తెలిసో తెలవకుండానో మనం తప్పు చెయ్యకూడదు అంటే ఒక మన నిలయ నాకు వచ్చిన దాని నుంచి ఇప్పుడు ఈ కథను మీకు నేను పగిలించుకుంటే ఈ మార్గం ఇంకా ఏదైనా కథలు వస్తే మనకు మనసుకు పడితే మీద నేను చెప్పాను అన్ని వీడియోకు మీరు ఇచ్చే ఆదరవు మారుగా ఈ వీడియోకు మీరు ఆదరవు ఇవ్వాలంటే అడిగినాను సంతోషం.